ఎవరది నేనేనా అన్న రా జరత పడిపోతావ్ నువ్వు లోపలికి ఎలా వచ్చావ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్ తాళం చెవి గడపద గ్రూమన ఓనర్ చెప్పాడుగా రాస్కల్ ఆయనలా చెప్తాడు ఆయన తిట్టక పాపం నా గనక చెప్పాడు అందరికీ చెప్తాడా మరి దీన్ని గదంటారన్నమాట మన ఇంట్లో కుక్క కూడా ఉండదు కదరా ఇలాంటి చోట ఆ సరే గాని అగ్గిపెట్టి లాంటి గుహ ఎక్కడ సంపాదించావరా నువ్వు నీ ఫ్రెండ్ ఆ చంటో పంటో వాడి సెలక్షనా ఇది ఇప్పుడు ఎందుకు వచ్చావు నన్ను నా ఇంటిని ఎగతాళి చేయడానికి అలా ఎందుకు అనుకుంటావరా నేను నీతో ఆప్యాయంగా మాట్లాడడానికి వచ్చాను నేను నీకు తల్లినిరా అబద్ధం అడుకు నన్ను పెంచింది నువ్వు కాదు ఆయా ఆయా పోగానే నాన్నగారు నాన్నగారు పోగానే నా గుడ్డితన నీకు అంటుకుంటుందేమో అన్న భయంతో నన్ను గుడ్డివాళ్ళ స్కూల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నాను ఒక గుడ్డివాడు నీ కొడుకుని చెప్పుకోవడం నీకు నామోషి ఇప్పుడు ఆస్తిలో వాటా అడుగుతానన్న భయంతో నా మీద వల్లమాలిన ప్రేమను చూపిస్తున్నా నాకు కళ్ళు లేకపోయినా మెదడుంది ఎవరు ఎలాంటి వారో తెలుసుకోగలను ఏరా ఆస్తిలో వాటా అడుగుతావన్న భయంతో నేను నీ మీద ప్రేమ నటిస్తున్నానంటావా ఎవడెక్కవరా మెధవాస్తి ఆస్తి నీకు అక్కర్లేకపోతే గుడ్డివాళ్ళ స్కూల్ పేరును రాసివు నాలాంటి వాళ్ళకి ఎందరికో ఉపయోగపడుతుంది నేనెందుకు రాసిస్తాను నాకేమా కర్మ నేను సంతోషంగా ఉండాలని చచ్చిపోతూ నా చేత ప్రమాణం చేయించుకున్నాను ఆయన ఆత్మ శాంతించాలంటే నేను సంతోషంగా ఉండాలి నీకు నవ్వులాటగానే ఉంటుందిరా నీ మూలంగా నేను నలుగురిలో నవ్వుల పాలైపోతున్నాను ఎందుకనో పాపం ఊళ్ళో ప్రతివధవా నీ కొడుకు ఎందుకు వేరే ఉంటున్నాడని అడుగుతున్నాడు దీనికి ఏమడి సమాధానం నా దగ్గర వచ్చి అడగమను చెప్తాను నేను అడుగుతున్నాను స్వేచ్ఛగా ఉంది హాయిగా ఉంది అందుకే విడిగా ఉన్నాను ఓహో ఏమిటా కుయ్కుయ్కుయ్కుయ్ వేళాపరంగా ఉందా ఒరే బాబు రారా మన ఇంటికి వెళ్ళిపోదాం అర్థమైందిరా నన్ను వెళ్ళమని చెప్పడమా ఇది ఒరే నీ ఫిడేల్ మళ్ళీ కుయ్యమందా నేను నిజంగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను